హైదరాబాద్ యూసఫ్గూడలో దారుణం జరిగింది. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ సింగోట్టం రాములను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో 10 మంది కత్తులతో రాములపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ తరపున రాములు పలు సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన రాములు పార్లమెంటు ఎన్నికల్లో బరిలో ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. రాములు హత్య కారణాలపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు హత్యకు వివాహేతర సంబంధాలే కారణమంటూ పోలీసులు అనుమానిస్తున్నారు.